హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి వెండి సామాన్లని నేను ఎలా క్లీన్ చేశానో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే శ్రావణ మాసం వస్తూ ఉంది, సో ప్రతి ఒక్కరు కూడా పూజ సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుద్ది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా నా వెండి సామాన్లు ఎంత తెల్లగా ఉన్నాయో. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఎలా తెల్లగా చేశాను అనేది వీడియో అన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఇక్కడైతే ఇవి ఫస్ట్ ఇలా ఉన్నాయండి. నా పూజ సామాన్లు అన్నీ కూడా కొంచెం నల్లగా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. ముందుగా అయితే నేను ఒక గిన్నె తీసుకున్నాను, అందులో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టానండి. అందులో నేను ఈ వెండి సామాన్లు అన్నీ కూడా అందులో పెట్టేస్తూ ఉన్నానండి. ఆ తర్వాత ఇది వచ్చేసి కుకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, ఆ వంట సోడాని ఒక 2 స్పూన్లు వేసుకోండి. అంటే మీరు తీసుకునే పూజ సామాన్లను బట్టి తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్స్ తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి సిల్వర్ ఫాయిల్ అండి, మనకి నార్మల్ షాప్స్లో డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని ఒక 4-5 పేపర్స్ లాగా కట్ చేసి ఇలా బాల్స్ లాగా చేసి అందులో వేసేయండి. ఇప్పుడు వీటిని ఒక 20 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. ఆ వేడి నీటిలో మరగడం వల్ల ఏమవుతుందంటే బేకింగ్ సోడా వేసాం కదా, సో అందులో ఉన్న డస్ట్ అంతా కూడా ఆ బేకింగ్ సోడా ఇంకా ఈ సిల్వర్ ఫాయిల్ పీల్ చేస్తుంది అన్నమాట. సో దానివల్ల మనకేమవుతుందంటే ఈ వెండి సామాన్లలో ఉండే కార్నర్స్లో ఉంటుంది కదా డస్ట్ అనేది, నల్లగా అయిపోయి ఉంటాయి. సో అదంతా కూడా ఈ సిల్వర్ ఫాయిల్ పీల్ చేస్తుంది. ఈ బేకింగ్ సోడా అనేది దాన్ని బయటికి తెచ్చేస్తుంది అన్నమాట. అంటే ఏదైతే డస్ట్ ఉందో అదంతా కూడా ఈ బేకింగ్ సోడా అనేది బయటికి తెస్తుంది. ఆ బయటికి తెచ్చిన దాన్ని సిల్వర్ ఫాయిల్ పీల్ చేస్తుంది. సో ఇక్కడైతే ఒక 20 నిమిషాల పాటు ఇలాగా బాగా మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇక్కడైతే బాగా మరిగిపోయాయండి, ఒక 20 నిమిషాలు మరిగించాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి బాగా కొంచెం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత ఏమవుతుందంటే చూస్తున్నారు కదా ఇప్పుడు కలర్ అంతా కూడా బాగా చేంజ్ అయిపోయింది, వాటర్ అంతా కూడా. ఇవి మీరు ఒకసారి చూసినట్లయితే ఈ సిల్వర్ ఫాయిల్ చూడండి ఒకసారి, కలర్ అంతా ఎంత నల్లగా ఉందో, ఆ మురికంతా కూడా ఇవి పీల్ చేసాయన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేద్దాము. ఇక్కడ వాటర్ అంతా వంపేసాం, చూసాం కదండి. ఇవి చూసారంటే మీకే అర్థమవుతుంది వైటిష్గా వచ్చేసాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు జుడ్డు ఉంటుంది కదా మనకి, వైట్గా అయితే వచ్చాయి, కాకపోతే జుడ్డు అయితే అలాగే ఉంటుంది. ఆ జుడ్డు అంతా పోవడానికి ఆ విమ్ సోప్తో కానీ, లేకపోతే అంటే విమ్ జెల్ ఉంటుంది కదా దాంతో అయినా తోమొచ్చు, లేదు అంటే కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా, కోల్గేట్ పౌడర్ లేదు అనుకుంటే కోల్గేట్ పేస్ట్తో కూడా చేయొచ్చండి. నేనైతే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ తోటి వీటిని బాగా బ్రష్ చేస్తున్నాను. చిన్నవి కాబట్టి నేను చిన్నవిగా ఉన్న వాటిని బ్రష్తో బ్రష్ కొడుతున్నాను. మీరు పెద్ద గిన్నెలు మీ దగ్గర పెద్ద పెద్ద అంటే ప్లేట్స్ లేకపోతే పెద్ద పెద్ద బౌల్స్ కనుకుంటే వాటిని పీచ్ ఉంటుంది కదండి, నార్మల్ స్క్రబ్బర్ పీచ్లా ఉంటుంది కదా, దాంతో మీరు పేస్ట్ కావచ్చు విమ్ జెల్ కానీ తీసుకొని బాగా మనం మామూలు గిన్నెలు ఎలా అయితే కడుగుతామో అలాగా ఎలా తోముతామో అలా కనుక తోమేసినట్లయితే పెద్దవన్నీ కూడా బాగా తెల్లగా వచ్చేస్తాయి. ఇక్కడైతే నేను అమ్మవారి ఫేస్ ఇవన్నీ కాబట్టి చిన్నవి మాత్రం బ్రష్తోనే చేయండి, ఎందుకంటే స్క్రబ్బర్ తోటి మనం తోమేటప్పుడు చేతులు అనేవి కట్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ నేను బ్రష్ తోటి బ్రష్ కొడుతున్నాను. పెద్దవి అయితే మాత్రం స్క్రబ్బర్తో స్క్రబ్ చేయండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం అన్నిటినీ కూడా నేను ఫస్ట్ అయితే కడిగేసి కడిగేసిన వెంటనే వాటర్లో ఇలాగా అంటే తోమేసిన వెంటనే వాటర్లో ఇలా పెట్టి కడిగేస్తున్నాను. మీకే అర్థమవుతుంది కదండి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. సో ఫస్ట్ అయితే నల్లగా ఉండేది, ఇప్పుడు అమ్మవారి ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది వైట్గా ఉంది కదండి. సో మరి ఈ టిప్ అనేది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీకు కనుక నచ్చింది అనుకుంటే మీ సామాన్లను కూడా ఇలాగే నీట్గా క్లీన్ చేసుకోండి, మంచిగా పూజ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.